ఓం శ్రీ మాధ్రేణమహ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఆజ్ ఆర్జర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీద నేను చేసుకుంటుంది నా లలిత అమ్మవారి పూజ అనేది నేను నేను ఉద్యాపనం అనేది ఇచ్చేసుకున్నానండి సో ఆ పూజను ఏ రకంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోల మీదనే షెడ్ చేసుకుంటున్నాను ఈ పూజ కోసం ఇంకా క్లియర్గా నేను ఏ రకంగా శ్రీచక్రాన్ని పూజ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను దానికంతా ఇంకొకసారి చెప్తానండి ఎందుకంటే చాలా లెందీ అయిపోతుంది నేను నేను చేసుకున్న ఉద్యాపనం వరకు మాత్రమే మీకు చూపిస్తున్నానండి నేను అది ఏ రకంగా ఉద్యాపనం అనేది చేసుకున్నాను అనేది సో ఓకే మనం గెలిచిన వీడియోలో వెళ్ళిపోదాం సో ఈ వీడియోలోకి వెళ్ళి మేము ఛానల్ చేస్తుంది ఫస్ట్ మీద ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అప్పుడు నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా వీడియో అనేది వాచ్ చేయచ్చు ముందుగా నేను పూజ అక్కడ చేద్దామనుకున్నానో ఆ పూజ అనేది నేను బయట బాల్కనీలో చేసుకున్నానండి సో అక్కడ మంచిగా పసుపుతో అలికి మనం బియ్య పిండితో ముగ్గు వేసుకుని దాని మీద కుంకుమతో అలంకరించుకున్నానండి కొంచెం అక్షతలు వేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని అమ్మవారి యొక్క విగ్రహాన్ని అన్నింటినీ పెట్టుకున్నానండి నేను అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నాను బియ్యి బియ్య పిండి ప్రమదలు కూడా పెట్టుకున్నానండి మంచిగా అలంకారం చేసి పూజ అనేది మంచిగా చేసుకున్నాను నేను నా దగ్గర ఉన్న రెండు నెలపూసలు ఉంటే ఆ రెండు పూసలు ఒకటి లలిత అమ్మవారికి ఒకటి లక్ష్మీ అమ్మవారికి కూడా మంచిగా అలంకరించుకున్నాను నేను చిన్న అమ్మల పువ్వు మీద అమ్మవారిని పెట్టుకున్నాను లలిత అమ్మవారిని చిన్న సింహాసనం మీద ఎరుపు వస్త్రం వేసుకుని అమ్మవారిని పెట్టుకున్నానండి నేను సో ఈ రకంగా మంచిగా అలంకరించుకుని రెండు చెరుకు గల్లు ఉంటే అమ్మవారికి అటుపక్క ఇటుపక్క కూడా చెరుకు గల్తో కూడా మంచిగా అలంకరించుకున్నాను నేను సో పిండి ప్రముద్రలో కూడా ఒక దాంట్లో నెయ్యి వేసుకున్నాను ఒక దాంట్లో నూనె వేసుకున్నాను అదేవిధంగా మొత్తం లలిత అమ్మవారికి రెండు దీపాలని చెప్పి లక్ష్మీ అమ్మవారి రెండు దీపాలని చెప్పి పెట్టుకున్నానండి నేను అదేవిధంగా పసుపు గణపతిని కూడా పెట్టుకున్నాను సో ఇక్కడ ఏంటంటే నైవేద్యానికి చెరుకు మొక్కలు అదేవిధంగా అమ్మవారికి లలిత అమ్మవారి పసుపు పౌర్ణమి కాబట్టి అమ్మవారికి ఎంత ఇష్టమైన దద్దోజనము ఆ పులిహారీ అదేవిధంగా చక్కెర పొంగలి నైవేద్యం అనేది చేసుకున్నాను నేను నేను చేసుకున్న నైవేద్యం ముందుగా లలిత నిత్యదే నిత్యదేవుడి దగ్గర కూడా ముందుగా ప్రసాదం పెట్టుకున్నాను తర్వాత అమ్మవారి దగ్గర కూడా లలిత అమ్మ తులసి అమ్మవారి దగ్గర కూడా పిండి దీపారాధననే చేసుకున్నానండి నేను ఆ వినాయకుడు కూడా చెరుకుగడ అంటే చాలా ఇష్టం కాబట్టి చెరుకు మొక్కలు అండి అమ్మవారి స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టుకున్నానండి ఈ విధంగా నేను పూజ చేసే దగ్గర మంచిగా అమర్చుకున్నానండి నేను బయట అమర్చుకోవడానికి కారణం ఏంటి అంటే సో అమ్మవారి దగ్గర లలిత చంద్రుడి కిరణాలు పడాలి అని చెప్పి సో కిరణాలు పడుతూ ఉండగా ఈ పూజని చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను బయట బాల్కనీలో సెట్ చేసుకున్నానండి మంచిగా చూ మీకు పౌర్ణమి కూడా చూపిస్తాను పౌర్ణమి యొక్క వెన్నెలు కూడా చూపిస్తానండి మీకు వీడియోలో తెలుస్తుంది నేను అక్కడ చెక్క మొక్కలు కూడా కొండ పెట్టుకున్నానండి ఎందుకు అంటే గాలి అనేది బాగా వేస్తుంది ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి సో గాలికి దీపాలు కొండకేస్తాయని చెప్పి సో చెక్క మొక్కలను అడ్డుగా పెట్టుకున్నాను నేను చూడండి వెన్నెల ఎంత బాగా కనిపిస్తుంది నిండుగా చంద్రుడు కూడా బాగా కనిపిస్తున్నారు సో కిరణాలు కూడా డైరెక్ట్గా పడుతున్నాయి సో అందుకని చెప్పి పూజ ఇక్కడ పెట్టుకొని మంచిగా మార్చుకొని పూజ బాగా చేసుకున్నానండి నేను సంకల్పం చెప్పుకొని అమ్మవారి యొక్క అష్ట అమ్మవారి యొక్క నామాన్ని జపించుకుంటూ బిలవ పత్రాలతో అమ్మవారి యొక్క అష్టోత్తరమైన చేసుకున్నానండి అదేవిధంగా లలిత అమ్మవారి కూడా అష్టోత్తరమైన చేసుకున్నాను ముత్యాలతో అమ్మవారికి అష్టోత్తరమైన చేసుకున్నాను అన్ని తెలుపుగా ఉన్నవి ఎక్కువగా యూజ్ చేయాలి కదండి తెలుపు మాల తెలుపు పూలు తెలుపు పిండి ప్రమిది దీపాలు తెలుపు నైవేద్యము ఇలాగ అన్ని తెలుపు వస్త్రంలో పెట్టుకున్నానండి కింద పెట్టే నేను చిన్న ప్లేట్ లాంటివి ప్లాంక్స్ లాంటివి కూడా తెలుపుగా ఉన్నవే ఆసనాలు కూడా యూజ్ చేసుకున్నానండి నేను ఈ రకంగా నాలుగు తాంబూలాలు పెట్టుకున్నాను నాలుగు తా యాక్చువల్గా మూడు అనుకున్నానండి ఒక తాంబూలం ఏంటి అంటే ఎప్పుడు అమ్మవారికి నేను పౌర్ణమి పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదండి ఈ పౌర్ణమితో మూడు పౌర్ణములు అయ్యాయండి సో ఆ లేక కొంత చూసుకుంటే ఒకది ఎక్స్ట్రాగా నేను తాంబూలం పెట్టుకున్నాను ఇంకా రిమైనింగ్ మూడు తాంబూలాలు కూడా అమ్మవారికి ఉద్యాపనం ప్రకారంగా మూడు తాంబూలం పెట్టుకున్నాను అంటే ఆ రెండు లలితామ్మవారు పెట్టిన తాంబూలాలు నేనే ఉంచుకున్నానండి రిమైనింగ్ రెండు తాంబూలాలు కూడా ఒకటి అప్పుడు ఎవరు లేరని చెప్పి తులిసమ్మవారికి ఒకటిని చెప్పి లక్ష్మీ అమ్మవారికి అని ఒకటిని చెప్పుకొని పక్కన పెట్టుకున్నాను రిమైనింగ్ రెండు తర్వాత ఉన్న ఎవరైనా ముతైదలు వస్తే ఇచ్చేద్దామని చెప్పి సో ఆ రోజు అనుకోకండి ఇద్దరు వచ్చారు కూడా రాత్రికి సో ఇచ్చేసానండి తాంబూలం అనేది ఈ రకంగా మంచిగా పూజనే చేసుకున్నాను నైవేద్యాలు కూడా వండుకున్నాను ఆ లక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తరం మీరు అక్కడ ముత్యాలు కూడా కనిపిస్తుంది ఒక్కొక్క ముత్యంతో అమ్మవారి అష్టోత్తరం అనేది మంచిగా చేసుకున్నానండి అదేవిధంగా బిలువ పత్రాలు కూడా మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే అమ్మవారి బిలవ పత్రాల మధ్య లలిత అమ్మవారు అంత బాగా కనిపిస్తున్నారు ఎప్పుడైనా మన లలిత అమ్మవారికి బిలువ పత్రాలు మీ దగ్గర ఉంటే బిలవ పత్రాలతో కూడా అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి నాకు వెంటనే అనిపించి సో అమ్మవారి యొక్క నామాన్ని నాకు బాగా టైం అయిపోతుందని చెప్పి అమ్మవారి యొక్క నామం ఓ మై శ్రీ మాత్రే నమ అనే మన ఎనిమిది సార్లు జుకుంటూ బిల్వ పత్రం ఒక్కొక్క బిల్వ పత్రం అమ్మవారి దగ్గర వేసుకున్నానండి నేను చాలా బాగున్ను చూసారు ఎంత బాగా కనిపిస్తున్నారు అమ్మవారు కూడా మధ్యలోని చిన్న లక్ష్మీ డాలర్ కూడా భలే కనిపిస్తుంది అసలు నేను చెప్పాను కదండి ఆ రోజు అన్నపూర్ణ జయంతి కాబట్టి సో ఉదయమే నేను వండలేదు సాయంత్రం వండుకున్న అమ్మవారి దగ్గర నైవేద్యాలు పెట్టుకుంటానని చెప్పి సో అందుకని చెప్పి అన్నపూర్ణ అమ్మవారి ఎక్కడైతే చేసుకున్న ఆ స్థానం దగ్గర కూడా అమ్మవారి నైవేద్యాలని పెట్టుకున్నానండి దద్దోజనము చక్కెర పొంగలి అదేవిధంగా పులిహార చేసిన మూడు రకాల నైవేద్యాలు కూడా అమ్మవారి నైవేద్యమని సమర్పించుకున్నాను ఈ రకంగా అమ్మవారి అన్నపూర్ణ అమ్మవారి దగ్గర కూడా నైవేద్యాలనేవి అదే అదేవిధంగా దత్తాత్రేయం దగ్గర కూడా నేను పూజ చేసుకున్నాను కదా ఆ రోజు దత్త జయంతి కూడా కూడా అంటారు కదా సో ఆ స్వామివారి దగ్గర కూడా ఈ మూడు నైవేద్యాలు కూడా అమ్మవారికి అనేవి పెట్టుకున్నానండి నేను సో స్వామివారికి అనేవి నైవేద్యాలు అనేవి సమర్పించుకున్నాను నేను సో ఈ రకంగా మంచిగా ఉదయం రెండు పూజలు అయ్యాయి సాయంత్రం అమ్మవారి పూజ లలిత పూజ లక్ష్మీ పూజ రెండు పూజలు బాగా జరిగాయండి చాలా బాగా జరిగింది కొంచెం బాగా టైట్ అయిపోయాను బాగా నీరసంగా కూడా అయిపోయానండి బాగా టైట్ అయిపోయాను చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో గట్రా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజ నాసుకున భవంతు